పీపుల్, వెల్కమ్ టు ఆల్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ వైజాగ్. సో జనరలీ నన్ను అడుగుతారు, విచ్ స్ట్రీమ్ డూ యూ బిలాంగ్ టు అని చెప్పి. నేను సైన్స్ స్టూడెంట్ అయితే అస్సలు కాదు, ఐఎమ్ అన్ ఆర్ట్స్ స్టూడెంట్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఆర్ట్ ఎక్కడుంటే అక్కడికి ఆర్ట్స్ స్టూడెంట్స్ అట్రాక్ట్ అయిపోతారు కదా. సో ఈరోజు ద్వారకా నగర్లో ఉన్న ఆర్ట్ కామ్కి వచ్చేసాను. And this is Vizag's one of the best and unique theme-based restaurant anamata. Theme speciality ento telusa, chusin tarvata describe chestanu. Come, let's go. So we are at Artcom. Chusaru kada, door chuste lopata theme ela untado annada chinna idea aithe vachestundi. This entire restaurant is painted in 2D పెయింటింగ్ అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ తప్ప ఇంకా ఏం కలర్ కనబడదు. అప్పట్లో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో బ్లాక్ అండ్ వైట్ థీమ్తో బెడ్రూమ్ మెయింటైన్ చేస్తారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ మన ఆర్ట్ కామ్కి అనమాట. బ్లాక్ అండ్ వైట్ బేస్డ్ రెస్టారెంట్ ఒక మంచి వింటేజ్ ఫీల్ తీసుకొస్తుంది అసలు ఈ రెస్టారెంట్. అప్పట్లో సినిమాలు ఎలా షూట్ చేసేవారండి, ఇలానే పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్స్తోని షూట్ చేసేవారు కదా. అప్పట్లో విఎఫ్ఎక్స్ యానిమేషన్స్ ఇవన్నీ లేని టైంలో ఇలానే హ్యాండ్ పెయింటెడ్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టి ముందు యాక్ట్ చేసేవారు అనమాట. సో దిస్ ఇస్ సమ్ వాట్ సిమిలర్ టు దాట్. వెల్ దే యూ కెన్ ఫైండ్ మోనాలిసా ఆల్సో, బట్ దట్ ఈస్ అమేజింగ్ కదా. అట్లా మోనాలిసా పెయింటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటింగ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆర్ట్ కామ్ వాళ్ళు దే మేడ్ ష్యూర్ some of the best things are placed anmata on their walls with a painting. So here you go, this is a grandfather's clock anmata, and this is very very rare to find grandfather's clock anedi appatlo royalty valla intlo undedi anmata. ఇందాక చెప్పాను కదా ఆర్ట్ కామ్ హ్యాస్ ట్రిపుల్ ట్రీట్ ఫర్ అస్ అని, ఒకటి ఆర్ట్, రేజ్ అండ్ ట్రీట్. సో దిస్ ఇస్ ది ఆర్ట్ కార్నర్ అనమాట. ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే లైక్ పెయింటింగ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ స్ట్రెస్ రిలీఫ్ చేసుకునే ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అని చెప్పి రీసెర్చర్స్ చెప్పారు. సో అది పట్టుకొని బేసిక్గా ఈ ఆర్ట్ వాల్లో యూ కెన్ పిక్ ఎనీథింగ్ యూ వాంట్ అండ్ దానికి వీలే కలర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ యూ కెన్ పెయింట్. మీకు బోల్డెని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి అండ్ యునో సమ్ ఫిగర్స్ ఉన్నాయి అండ్ దోస్ ఆర్ some paintings which వీళ్ళ కస్టమర్స్ పెయింట్ చేసి వాళ్ళ మెమరీ లాగా ఇక్కడ వదిలేశారనమాట. సో దిస్ ఇస్ ద రేజ్ రూమ్. జనరలీ ఫ్రస్ట్రేషన్ ఎవరో మనుషుల మీద తీర్చేసే బదులు అండ్ వాళ్ళు హర్ట్ అయిపోయి వాళ్ళు మీతోని చాలా యునో రూడ్గా బిహేవ్ చేసే బదులు, వై డోంట్ యూ లెట్ అవుట్ యువర్ యాంగర్ ఆన్ నాన్ స్పీకబుల్ ఐటమ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పి ఐడియాతోని ఇది రేజ్ రూమ్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. సో ఎవరి మీద కోపం ఉన్న టీవీలో వాళ్ళే ఆ పర్సన్ అనుకొని ఫీల్ అయ్యి కింద పడేసి పగలగొట్టేయచ్చు అనమాట ఈ రేజ్ రూమ్లో. లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో మీకు చెప్పాను కదా ద రేజ్ రూమ్లోని కోపం మొత్తం తీర్చేసుకోవచ్చు, ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకోవచ్చు. సో అందరూ వాళ్ళ కోపం ఫ్రస్ట్రేషన్ ఎంత తీర్చుకున్నారో అన్న ప్రూఫ్ మీకు ఇక్కడ కనబడుతుంది. Destroying something will actually give you a lot of satisfaction anamata. So aa satisfaction pondi chaala mandi ikkada nunchi bayitiki vellaru anamata. This is one of the best concepts, sound proof room anamata idantha kuda. So edi break chesina meeru aravalanukunna ఎవరినైనా తిట్టాలనుకున్నా బయటికి ఒక్క వర్డ్ కూడా వెళ్ళదు, అంతా ఈ ఫోర్ వాల్స్ మధ్యలోనే ఉంటుందన్నమాట. సో కసి కోపం అన్నీ తీర్చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ బ్యాట్స్ అండ్ యునో ఈ రాడ్స్తోని యూ కెన్ డిస్ట్రాయ్ ది ఐటమ్స్ అన్నమాట. సో నాకైతే ప్రస్తుతానికి కోపం అంటే లేదు, బట్ నెక్స్ట్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ యాంగ్రీ ఐ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్ టు దిస్ ప్లేస్. సో బేసిక్గా ఇవి డిస్ట్రాయ్ చేసినప్పుడు ఎలా యోగిత గ్లాస్ పీసెస్ అవన్నీ మనకి గుచ్చుకుంటాయి కదా అని చెప్పి అని అనుకుంటున్నారు కదా. ఫుల్ సేఫ్టీ ఇస్తారనమాట వీళ్ళు విత్ దిస్ జంప్ సూట్ అనమాట. సో ఈ సూట్ వేసుకొని అండ్ హెల్మెట్ వేసుకొని యూ కెన్ డిస్ట్రాయ్. సో
సేఫ్టీ పరంగా కూడా దే మేడ్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ హర్ట్ ఇన్ ఎనీ మేనర్. సో సూట్ వేసుకోవచ్చు, బూట్స్ ఉన్నాయి మీకు అక్కడ, సో దట్ గ్లాస్ పీసెస్ గుచ్చుకోకుండా, హెల్మెట్స్ ఉన్నాయి, హెయిర్లోని చిన్న చిన్న గ్లాస్ పార్టికల్స్ వెళ్లకుండా. సో దే మేడ్ ష్యూర్ దట్ యు ఆర్ సేఫ్ అండ్ సౌండ్ అండ్ ఫ్రస్ట్రేషన్ కూడా పోయేటట్టు. ఓకే, ఇక్కడ ఎక్కువసేపు ఉండే నాకు కూడా ఫ్రస్ట్రేషన్ ఎవరెవరో గుర్తొచ్చేస్తున్నారో వద్దులండి, లెట్ మీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. నెక్స్ట్ లెట్స్ గో టు ద ట్రీట్ ఏరియా. సో యాజ్ ద ట్యాగ్ లైన్ గోస్, ఆర్ట్ కామ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ట్, రేజ్ అండ్ ట్రీట్. సో ఆర్ట్ చూసేసాము, రేజ్ చూసేసాము, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ట్రీట్ అన్నమాట. హలో హలో, ట్రీట్ అనేది నేను ఇవ్వట్లేదు. ఓకే, ట్రీట్ ఎక్కడి నుంచి రెడీ అవుతుందో ఆ ప్లేస్ చూపిస్తున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ ద షెఫ్ ఇస్ రెడీ టు ట్రీట్ యూ విత్ హిస్ ఆల్ డెలిషియస్ అండ్ యమ్మీ ఫుడ్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కిచెన్, దట్స్ వాట్ ఐ మీన్. కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి, నా పిచ్చుకు కూడా రెడీగా ఉంది టు బికమ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో ఐఎమ్ ట్రయింగ్ మై హ్యాండ్స్ ఆన్ పెయింటింగ్, సో లెట్స్ సీ హౌ దిస్ గోయింగ్ టు టర్న్ అవుట్. Well, so now I'm going to try this Romeo Juliet drink. Romeo Juliet romance enta sweet ga untundo, ee mocktail kuda anthe sweet ga unnadi, it's tasting amazing. Well, now I'm going to try this spicy lady as well. Aha, mirapakaya lesarandi anduke idi spicy aipoyindi. Okay, well I'm trying this. Definitely a go-to drink in winters because aa spice anedi manaki gulp teeskun tarvata gunthulo telustund anamata. But yes, even that's tasting amazing. Rendu kuda chaala chaala tasty ga unnai, both have different flavors and they both are tasting very different. ఈ రెండిట్లో నా ఫేవరెట్ ఏంటి అని ఆలోచిస్తే డెఫినెట్లీ ఇట్స్ రోమియో అండ్ జూలియట్. సో చూసారు కదా, ఇక్కడ ఇదే కాకుండా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చికెన్ చీజీ ఫ్యాంటసీ అని చెప్పి, దట్ టేస్ట్ యమ్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్లో డిప్ అయి వస్తాయండి అండ్ దట్ మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా అది వేసిస్తారు, ఇట్ టేస్ట్ యమ్. అండ్ ఆల్సో ఈరోజు స్పెషల్ అయితే ఇస్ పికాటా, which is actually deep fried variant anmata, and another one is bomu kanvas an cheppi, which comes with a rice and an omelet on top of it anmata. Chudaniki anni English food laga unnadi, taste matram chala different ga unnadi. You must try this place. Food, art, rage room, pratidi meeru try cheyali. This is one of a kind restaurant. Vizag should actually feel happy that someone has come up with an idea of art, rage and treat. Do come here and see you next time in another episode of Taste of Vizag.